యొక్క నామం ఏమంటారయ్యా? భూపతి రాజు అంటారు కదా, భూపతి మహారాజు అంటారు కదా, భూపతి మహారాజు కదా. ఈ పట్టణం ఎక్కడా చెప్తాను కదా, చెప్పుము. కనకా చెక్కిన ధీరుడా, వినరోరి ద్వారకా విశదంబుగాను, వినరోరి పూర్వకత విన్న వింతు చెప్పు. వినరోరి ద్వారకా విశదంబుగాను, కనరోరి నా యొక్క కథ విన్న వింతు. సుందరాగిరియు విన్నవా యుద్ధవా? సుందరాగిరియు మా పట్టణంబు కదా, అవును. సుందరాగిరియు మా పట్టణంబు, సొంపు పెంపొంద అతి పట్టణంబుకు అధిపతిని నేను. పట్టభద్రుడనై పవలిన వాడను, పట్టభద్రుడనై పవలిన వాడను. అష్ట సంపదలను అన్ని ఇవ్వగలవు, అష్ట సంపదలను అన్ని ఇవ్వగలవు. తల్లిదండ్రులని పిలిచే తనయును లేక, తల్లిదండ్రులను పిలిచే తనయును లేక. నా భార్య సోవాలి నాదిమనియు, నాదిమనియు ఇరమురము గూడియు ఇంపు పెంపొందగా, ఎన్నెన్నో యాత్రలు ఎల్ల తిరిగి దివ్య తీర్పతులన్నీ తిరిగి వేసారి. పార్వతీదేవుని ప్రస్తుతించగా వరము ఇచ్చెను, మెచ్చి నాకిచ్చెను మచ్చికాలరా. బాల గాంధారియుని నా యొక్క కుమార్తె, బాల గాంధారి నా యొక్క కుమార్తె అను. సుందరగిరి పట్టణం సుందరగిరి నీ యొక్క కూతురు ఉంది, ఆ కూతురు పేరు బాలగాంధారి. అవును కదా. మరి ఇప్పుడు ఎక్కడ వస్తున్నావు రాజా? ఇక్కడికే వచ్చినాను కదా, సభకు వచ్చినాను కదా. అవును కదా, సభ చేద్దాం ఇప్పుడు. మరి అలాగే చేద్దాం. సుపర్వాన రాజ్య సౌఖ్యము, ఇది
పంతాలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, పెద్దరాజు అంటావు నువ్వు. యుద్ధవా మంత్రి మరియా మహారాజా, ఇక్కడ రమ్ము కదా నీవు. చెప్పు ఇక్కడ మనము సభను చేయుదాము కదా. మతి మంతా సభను చేయుదామా, వరాకాంతాలను మన మిత్రులు ఉన్న వారిని మాత్రం ఇక్కడ సభకు తీసుకురండి. మంత్రి మరి మంత్రి ఎవరి ఇక్కడ వినుము. మంత్రి వరి అనాదు మదిలో నన్నొక కోరికే, మంత్రి మంత్రి వరి అనాదు మదిలో నన్నొక కోరికే, గలిగగాన కడురయమున ముద్దు భార్యను తోలుకారమ్మి, తొందరగా నా యొక్క భార్య సుమావాలిని రాజు తీసుకురమ్మన్నాను, ఇక్కడికి తీసుకురమ్ము కదా. సరే సరే మహారాజాను ఇక్కడ కూర్చోమని తీసుకొస్తా నేను. అమ్మా వాయి సుమంత అమ్మా, అయ్యా విరిచిండు అంటే ఇద్దరికా సుందరగిరి పట్నం భూపతి రామారాజు రమ్మన్ రమ్మన్నాడు ఏ పరి తుడి విందుని ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచాను అంటున్నావా? చెప్పు, పని ఉండి ఇక్కడికి రప్పించాను కదా. ఎటువంటి పని చెప్పు? అలాగే చెప్పేదాను కదా.